ಮತ್ತೆ ಕಾಡಿ ఏదగ్గర కంటే చాలా శుభ్రంగా ఉంటుందా గ్రామాలు చూడండి సమస్య కుటుంబం లక్ష్మణ్ సార్ సార్ ఇక్కడ కొల్లాపురం అక్కడికి చూడాలి సార్ కొల్లాపురం అవుతుంది లేదు అక్కడ నుంచి ఆ ట్రైన్ ఒకటి మాట్లాడి ఇక్కడ నుంచి గ్రామ పంచాయతీ విలీనం చేస్తున్నప్పుడు పేపర్లలో కానీ పత్రికలలో కానీ ఎమ్మెల్యే అందరి ద్వారా 2 సంవత్సరాల దాకా మేము ఎటువంటి ట్యాక్స్లు పెంచాము ఎటువంటి మీకు పన్నులు వేయము మీ గ్రామ పంచాయతీ యథావిధిగా ఎట్లా నడిచిందో ఆ విధంగా నడిపిస్తామని మాకు మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది పేపర్లలో పత్రిక ప్రకటనలు కూడా జరిగినాయి సార్ మేము అప్పట్లో అందరం ఆబ్జెక్షన్ చెప్పినా కానీ ఇక ఈ సిద్ధాంతాలకు పాజిటివ్గా మేము మూవ్ అయ్యి ఒక్క చేసినాం సార్ ఇప్పుడేమో మన నోటీసులు పంపారు సార్ అయితే మీ మున్సిపాలిటీ పాత మున్సిపాలిటీ లెక్క ప్రకారం మాకు నోటీసులు పంపారు మాకు మినిమం ఒక 750 ఇళ్ళకు 2100 1400 1500 పంచారు అట్లనే 40 సంవత్సరాల కింద చనిపోయిన మనిషి మా గ్రామ పంచాయతీ ఇల్లు డిలేట్ అయింది సార్ అయినా కానీ మళ్ళా పేరు వచ్చింది మళ్ళా 4 కొడుకుల పేర్లు వచ్చింది 4 ఇళ్ళు వచ్చినాయి మళ్ళా తండ్రి ఇల్లు వచ్చింది ఒక కొన్ని సందర్భాల్లో తాత ఇల్లు కూడా పేరు వచ్చింది కొన్ని పేర్లు మార్పులు కూడా అవకతంగా జరిగాయి సార్ అవి సరిగ్గా లేవు అవన్నీ మళ్ళా మంచిగా వేయాలి పూర్తి అవగాహన 2 సంవత్సరాల వరకు క్లియర్గా జియో ఉంది ఎలాంటి కూడా మార్పులు చేర్పులు లేకుండా గ్రామ పంచాయతీలో గతంలో ఏ విధంగా ఉండడం అదే విధంగా ట్యాక్సులు వసూలు చేయాలి అదే విధంగా చేయాలి దానికి తోడుగా కొత్తగా రిక్వెస్ట్ వస్తుంది దానికి పరిపాలు వాళ్ళు ఎట్లాంటి పన్ను కట్టే అవసరం లేదు ఎలాంటి పన్ను కూడా కట్టే అవసరం లేదు 1 రూపాయి కట్టి కంప్యూటర్లు అప్లై చేస్తే చాలు ఇల్లు కంప్లీట్ అయినాక మాత్రం 100 రూపాయలు ఛార్జ్ చేయబడతారు అంటే 75 గజాల లోపల కట్టుకునే చిన్న ఇళ్ళకి అసలు మీకు పర్మిషన్కు అవసరమే లేదు అర్థమైందా సో ఇవన్నీ కొత్త దాంట్లో మీకు నష్టాలు ఏం లేవు ఇంకా లాభాలే ఉన్నాయి తప్ప రెండవది ప్రతి కాడ కూడా మున్సిపాల్లో ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ ఉంటుంది అంతకని మీకు రేపు ఎన్నడో నాకేసే ట్యాక్స్ గడారం కడేసేది అనుకోకండి ఎందుకంటే ఎలకబాయి కాడ ఏమవుతారో ఇంకా గాంధీనగర్ ఏమేస్తారో ఎక్కడనే ఉంటుంది తిన్నారా ఎట్టి పరిస్థితుల్లో మీరు అలాంటి ఆలోచన రెండు మూడవది ఇవన్నీ కూడా మన మున్సిపాల్ ఇంకోటి మరి ఇక్కడ మనం తిరుగుదాము ఇలా టిఆర్ నగర్ పోతే చాలా అది చెప్పుకోరాదు అంతే ఒక చెత్త కుండి లేదు అంత పెద్ద గ్రామంలో మరి మన దగ్గర లేకపోతే చెప్పండి ఇమ్మీడియట్గా తడి చెత్తకు వేరు పొడి చెత్తకు వేరు మనం అరేంజ్ చేసుకున్నాం ఎందుకంటే మీరు అందరు చూసినారు గ్రామాలన్నీ ఎంత పరిశుభ్రంగా అయినాయి పచ్చదనంతో అయినాయి మన మున్సిపాలిటీ ఇప్పటికీ పరిస్థితుంది నేను ఇప్పుడు అధికారికంగా చెప్పలేను కానీ డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు అతి త్వరలో నేను నిర్ణయం తీసుకోబోతున్నారు గ్రామాలు కూడా ఎట్లయినాయో ఈ పట్టణం కూడా అట్లే కావాలని పంపిస్తారు శానిటైజర్ పంపిస్తారు కానీ కొంత మనం కూడా మన ఇంటి ముందర మనం స్టాప్ ఉంచుకోవాల్సిన పని ప్లాస్టిక్ వీలైనంత బంద్ చేసే ప్లాస్టిక్ తిన్నారా ఎట్లన్నా టీఆర్ఆర్ కంటే నిన్నపడ మంచి ఉంటారు నాకు తెలుసు మీరు మంచి మీకు ఎట్టి పరిస్థితి దాని గురించి ఇబ్బంది ఉండదు కొంతమంది కట్టినా కానీ 3-4 ఏళ్ళ నుంచి మీరు ఆ నోటీస్ ఇగ్నోర్ చేయండి గ్రామ పంచాయతీ ఏదైనా పాత బకాయిలు ఉంటే గవ్వే కట్టమంటారు అంతే కానీ పెంచి కట్టమన్నారు అర్థమైందా గ్రామ పంచాయతీ బకాయి వాళ్ళని కట్టడం ఉంటారు గవ్వేదైనా లిస్టు ప్రకారం అంతే కట్టమంటారు తప్ప మున్సిపల్ దాని లెక్క 3 అంతాలు 4 అంతాలు లింగంపేట విలేజ్ ఉండగా కూడా పర్మిషన్ తీసుకున్నాం పాత వాళ్ళ పేరు మీద కొత్తల పేరు మీద రాలేదు సార్ ఇల్లు అది కూడా కొన్ని సమస్యలు పోసామాకడి కూడికి అడుకోదామా.
ప్రబోధాలు వ్యక్తం భయం వచ్చింది ఆటోమేటిక్గా ఓటు చిన్న కొడుకు అంత మంచిదేనమ్మా. మెటల్ రోడ్ దుర్గ సిద్ధేంద్ర మర్చిపోవడం ఫోటో కొట్టచ్చా ధర్మయ్య A8 లింగపేట బాగుంది కలిసి ఉండి సినిమా కథనం చూసినా సంధి చూసినా ఇంటికైనా అమ్ముతున్నా మొత్తం ఏరియా మొత్తం అక్కడ పవన్ లేదా వండి లేవా వండి ఏది పుడూరు చెప్పాలా ఆ నుంచి పోతే అంకపూరు నేను ఒక చిన్న సలహా ఒకటి ఇస్తాను చిన్న గుళ్ళలు పెట్టి అంత అల్లిత్తిగా చిన్న చిన్న గుళ్ళలు అల్లిస్తా మొత్తం ప్లాస్టిక్ బందేనా బందే ప్లాస్టిక్ మొత్తం బంద్ పెడతా చిన్న గుళ్ళలు పెట్టడం కదా అన్ని గుళ్ళలు అల్లిస్తా పార్వేస్తూ పోవాలన్నా ఏం పార్వేస్తూ పోవాలని ఏం వాళ్ళు పద్దెనిమిది రోడ్ల పోవాలంటే ప్రతి అవసరం ఉన్నప్పుడు మనము మాస్టర్ ప్లాన్లో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా చూసుకోవచ్చు నేను పోయి వాయిస్ జరిగా
వచ్చిన పిచ్చి నత్తుంది కదా మురుగారు ఆ రోజు రాలేదా మన ఇంటికి ఇది నీకు అత్తుంది అంతకుముందు నీ కొడుకు ఎంత ఐదు వందలు ఇప్పుడు ఎంత వస్తుంది సంతోషంగా నగర్ తో పోలిస్తే లింగంపేట చాలా బాగున్నది నిజంగా వాళ్ళను ఏ ఇంటి ముందర కూడా పెద్ద చెత్త లేదు నేను లింగంపేట గ్రామ ప్రజలనైతే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇదే విధంగా ఎవరింటి ముందట వాళ్ళు ప్లాస్టిక్ లేదు శుభ్రంగా ఉంచుకోవాలి. నేను అంటే టీఆర్ నగర్లో చూసినా ఎవరింటి ముందర చూసినా అక్కడ చెత్తని, కానీ ఇక్కడ కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. మన మున్సిపాలిటీ తీసుకుని ఇప్పటికీ 5 నెలలు అయింది, వాళ్ళు పరిశుద్ధం ఉంచారు. మరి ఇలా మనం వస్తున్నామని ఉంచారా రోజు ఇట్లా వస్తున్నా నాకు తెలియదు, కానీ చెత్త వేయడానికి మున్సిపాలిటీ తరఫున ఇప్పటికి కూడా నాకు ఒక చెత్త కుండి కూడా కనపడదు. మీరు అర్జెంటుగా తడి చెత్త పొడి చెత్త వేయడానికి వేరు వేరు కొన్ని చిన్న చిన్న ఏర్పాటు చేస్తుందని మిమ్మల్ని ఆదేశిస్తున్న కోరుడుగా చేయాలా. ఒకటి రెండు చోట్ల లైట్లు లేవన్నారు, అవి కూడా చేయాలి. కొన్ని డ్రైన్లు రోడ్లు సరిగా లేవు. లింగంపేట అంటే మనం చిన్న చూపు చూడొద్దు. అసలు లింగంపేట అనేది రేపటి నాడు జగిత్యాల పట్టణానికి ఒక ముక్కు లాంటిది అవుతుంది. ఎందుకంటే లింగంపేట రైల్వే స్టేషన్ ఉంది, ప్రతి వాళ్ళు కూడా రేపటి నాడు ఇదే రోడ్డు మీద పోతారు. కాబట్టి ఇక్కడ రేపటి నాడు రోడ్డు ఇప్పటికే గ్రామస్తులు నిజంగా మెచ్చుకోవాలి. ఆ కాలంలో ఇంత సెట్ బ్యాక్ పోయి రోడ్ ఫార్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే చిన్నప్పటికెళ్ళి నా ఊరు పూర్తి పక్క ఊరికింది ఊర్లే మాయి. నేను చిన్ననాటికెళ్ళి ఈ ఊరికెళ్ళి రోజు పోతుంటే చిన్న కచరాల బాట పండ్ల బాట ఉండే, అటువంటిది అలా రెండు లారీలైనా లోడ్ లారీలైనా పోయేలాగా రోడ్ ఫార్మేషన్ వేయించారు. రోడ్డు అయింది సంతోషం, గ్రామస్తులు సహకరించారు. ఆనాటి అధికారులు చేసినందుకు కూడా, ఆనాటి పాలకులు చేసినందుకు కూడా మంచిని మంచి అనాలి, మంచి పని చేసి మంచి రోడ్ వేసింది. మరి రేపటి నాడు ఇంకా దీన్ని మెయింటైన్ చేసి కొన్ని డ్రైన్ సమస్యలని అవగాహన చేయాలని, లోపల గలీలలో కూడా ఇంకా 12 గంటల రోడ్డుతో ఇల్లు కడుతున్నాం, వాళ్ళను కొంత కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉన్నది. చేసి ఏదైతే మన నూతన మున్సిపల్ చట్టం ప్రకారం 75 గజాల కంటే తక్కువ స్థలంలో ఎవరు ఇల్లు కట్టుకున్నా కానీ పర్మిషన్ కోసం ఎలాంటి డబ్బులు కట్టే అవసరం లేదు. జగిత్యాల పట్టణం కాదు, రాష్ట్రం అంతా కూడా ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. బీదవాళ్ళ కోసం 1 రూపాయి కట్టి ఆన్లైన్లో అప్లై చేస్తే చాలు, ఆ పద్ధతి చెప్పాలి, అంతే, దాన్ని సహకరించాలి. మరి అదేవిధంగా ఎల్కబాయి వాడలో నీటి సమస్య ఉందని చెప్పి చాలాసార్లు చెప్పారు. నేను కూడా నేను ఎమ్మెల్యే కాకముందరికెళ్ళి చెప్తున్నా, మీరు కూడా అధికారిగా మీరే ఉన్నారు, దానికి కొంచెం శాశ్వత పరిష్కారం చూడాలి. ప్రస్తుతానికైతే నీరు వస్తలేదు అని లేకుండా చూడండి అని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఎస్సీ కాలనీ కూడా ఉంది, అది కూడా అభివృద్ధి చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, మరి ఈనాడు లింగంపేట గ్రామం మొత్తం కూడా తిరిగిన సమయంలో గ్రామ సందర్శన ఇప్పుడు పట్టణంలో కలిసింది. లింగంపేట ఒక వార్డు అవుతుంది, ఈ వార్డు సందర్శన భాగంగా నా వెంట ఉన్న అధికారులకు, మున్సిపల్ అధికారులకు, గ్రామ పెద్దలకు, పట్టణ పెద్దలకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.